బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించుకున్న నేటి శుభ సందర్భంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరిన్ని నిర్ణయాలను మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వేద శాస్త్ర పండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూపాయలు 2500 నుంచి 5000 రూపాయలకు పెంచుతున్నామని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ భృతిని పొందే అర్హత వయస్సును 75 ఏళ్ల నుండి 65 ఏళ్లకు తగ్గిస్తున్నామని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలోని 3645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2796 దేవాలయాలకు కూడా ధూపదీప నైవేద్యం పథకాన్ని విస్తరింపజేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. దీంతో రాష్ట్రంలో 6441 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద నిర్వహణ వ్యయం అందుతుంది. ఈ సందర్భంగా మరొక శుభవార్త కూడా మీ అందరితో నేను పంచుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు ధూపదీప నైవేద్యం పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు 6000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని 10000 రూపాయలకు పెంచుతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను.